అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సుధీర్ సండ్ర. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మాట్లాడుకోయే అంశం, ఒకే ఒక క్వశ్చన్లు అడుగుతాను. మిమ్మల్ని జీవితంలో ఎవరైనా విమర్శించారా? పోనీ మీరు జీవితంలో కనీసం ఒక్కసారైనా విమర్శించబడ్డారా? కాదు అనేదానికి మాత్రం ఆస్కారం ఉండదండి, ఎందుకంటే అంతటి దేవుడికే ఆ విషయాలు తప్పలేదు. మనుషులు మనం ఎంతండి? ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి విమర్శలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఖచ్చితంగా మనం చేసే తప్పులు అవ్వచ్చు, మిస్టేక్స్ అవ్వచ్చు, పొరపాట్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ థింక్, అవునా? ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా మనల్ని పాయింట్అవుట్ చేస్తారు. కొంతమందికి మనకు పడని వాళ్ళు మిస్టేక్స్ కాకుండా రైట్ చేసినా కూడా మనల్ని అంటూనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ జాబ్ అది, వెరీ గుడ్. నేను వాళ్ళందరి గురించి మాట్లాడలేదు, కానీ ఒక చిన్న విషయం అడుగుతాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే కెమెరా షూటింగ్ జరుగుతుంది. కెమెరా షూటింగ్తో పాటు స్పీకర్లు పెట్టి మొత్తం సెట్టింగ్ అంతా చేశారు. స్పీకర్లు ఒకరు సెట్ చేశారు, కెమెరా ఒకరు సెట్ చేశారు, ఓకేనా? ఈ కెమెరా సెట్ చేసిన పర్సన్కి ఏంటంటే దాదాపుగా 12 సంవత్సరాల అనుభవం ఉంది. 12 సంవత్సరాల నుంచి మీరు ఆ కెమెరాను ఎలా సెట్ చేయాలి ఆయనకు బాగా తెలుసు. మీరు ఆయన్ని నిద్రలో పడిగినా కూడా, ఏ ఈ కెమెరా కేబుల్ తీసి తగిలిచ్చే ఈజీగా చెప్పేస్తారు. ఆయన దాంట్లో ఎక్స్పర్ట్, ఓకేనా? ఈ సౌండ్ అతను ఉన్నాడు కదా, ఈ సౌండ్ ఎవరైతే స్పీకర్స్ అవన్నీ సెట్ చేశారో ఆయనకి బాగా తెలుసు. ఈ హాల్లో ఎక్కువ ఎక్కడ వస్తుంది, ఈ హాల్లో రీసౌండ్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఈ మైక్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఆయన మాస్టర్. వాళ్ళిద్దరు ఫీల్డ్స్లో ఎప్పుడు పొరపాట్లు జరగవు. ఒకవేళ జరిగినా వితిన్ ఏ సెకండ్స్ ఆఫ్ ఆర్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో దాన్ని మార్చేస్తారు. ఈజీగా తప్పు ఎక్కడ జరిగిందని ఈజీగా పాయింట్అవుట్ చేసి కనుక్కుంటారు. అసలు అక్కడ మిస్టేక్లు జరగవు. ఎవరు ఏంట్రా బాబు ఇలా కనెక్ట్ చేశాను విమర్శను కూడా ఎవరు చేయరు. ఒక చిన్న పని చేద్దాం. ఈరోజు కెమెరాగా ఆయన ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆయన రాలేదనుకుందాం. వెంటనే ఇక్కడ మ్యామ్ ఏమన్నారంటే, అవును సుధాకర్ గారు, మీరెందుకు ఎప్పుడు సౌండే ఫిక్స్ చేస్తుంటారు, రోజు కెమెరా ఆయన కూడా ఎలా ఫిక్స్ చేస్తారో మీరు రోజు చూస్తున్నారు కదా, వై డోంట్ యూ ఫిక్స్ దిస్ అన్నారు. నేరుగా అతను వచ్చి, అవునా రోజు నేను చూస్తున్నా కదా, ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి నేరుగా కెమెరా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సెట్ చేశాడు మొత్తం. ఎవరైతే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కెమెరా ఫిక్స్ చేస్తున్నారో అతనిలాగే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తారా? తప్పులు జరుగుతాయా? ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. ఈ కెమెరా ఇక్కడే ఫిక్స్ చేయాల్సింది కొద్దిగా జరుపుతారు, లేకుంటే యాంగిల్ ఇలా అయితే తీసుకున్నావు ఇలా పెట్టాల్సి వచ్చు, లేకుంటే ఫోకస్ కరెక్ట్గా చేయకపోవచ్చు, రికార్డింగ్ చేసేటప్పుడు ఈ మైక్ ప్రాపర్ కనెక్షన్ ఇవ్వకపోవచ్చు, ఏదో ఒక తప్పులు జరుగుతాయి. అంటే తప్పు ఎప్పుడు జరుగుతుందంటే, ఇతను కొత్తగా ఒకటి ప్రయత్నిస్తూ ఇదే ఇతన్ని తీసుకొచ్చి నేరుగా ఏం చేశారంటే, అలాగే సుధాకర్ ఈరోజు ఒకసారి నువ్వు ఈ వైర్ కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, అది బాగా చూసుకో అని చెప్పి ఆ కెమెరామెన్ని కంప్లీట్గా ఆపేసి ఈ సౌండ్ అనేతనే తీసుకొని వచ్చి నేరుగా ప్రాక్టీస్ చేపిస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే ఇతను కూడా పర్ఫెక్ట్ అవుతాడా లేదా? కానీ ఒక్కసారి మిస్టేక్ జరిగినప్పుడు ఖచ్చితంగా మ్యామ్ వచ్చి చెప్తారు, ఏం సుధాకర్ ఇన్ని రోజులు నేను చూస్తున్నా మాత్రం అర్థం కాదా, నీకు కెమెరా ఫిక్స్ చేయడం రాదా, రోజు మీ అసోసియేట్తో కూర్చొని అతను కెమెరా ఫిక్స్ చేస్తారు, మీరు ఇది ఫిక్స్ చేస్తారు, మీకు ఆ మాత్రం అర్థం కాదని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ విమర్శిస్తారు. కానీ విమర్శించారని అక్కడ ఆగిపోతే మీరు కేవలం సౌండ్ ఫిక్స్ చేసుకుంటూ అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ కెమెరా ఫిక్స్ చేయడం అబ్బాయి ఎప్పుడు నేర్చుకోలేడు. నేను చెప్పే విషయం అర్థమవుతుందా? మనల్ని విమర్శించేది ఎప్పుడంటే మనం ఏదన్నా కొత్త పని చేసి దాంట్లో మిస్టేక్స్ వస్తే మనల్ని విమర్శిస్తారండి, ఖచ్చితంగా విమర్శిస్తారు. కానీ ఆ విమర్శ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఎలా ఫేస్ చేస్తారో అది మీ లైఫ్ అండి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఒక వ్యక్తి చెప్పులు కొట్టుకునే వ్యక్తి యొక్క అబ్బాయి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. హీఈస్ నదన్ అదర్ దాన్ అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఓత్ తీసుకునేదాన్ని కూర్చోన్నారు. ఆయన ముందు సెనేట్స్ మొత్తం కూర్చోన్నారు. మన దగ్గర సీఎంఓ పిఎంఓ ప్రమాణ స్వీకారం తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుంటారు, కానీ అక్కడ వీళ్ళు సెనేట్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూర్చోన్నారు. అందరూ ఒకే విధంగా బాధపడుతున్నారు. ఏమని, అరే రేపటి నుంచి ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి కొడుకు వచ్చి మనల్ని రూల్ చేస్తే మనం ఇలా ఉండాలా, అసలు వాడు మనల్ని రూల్ చేయడం ఏంటి అని చెప్పి వాడికి ఏదో ఒక అవమానం జరగాలని చెప్పి ఆడియన్స్లోంచి ఒక అతను పైకి లేచి తన షూ తీసి నేరుగా, లింకన్ సీ దిస్, ఇది మీ డాడ్ స్టిచ్ చేసిన షూ, ఇక్కడ ఉండే వాళ్ళ చాలామంది చెప్పులు షూ అంతా మీ డాడ్ స్టిచ్ చేశారు, బేసికల్లీ నువ్వు ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి యొక్క కొడుకువి, యు విల్ రిమైన్ యాజ్ ఎ కాబ్లర్ సన్ ఇట్ సెల్ఫ్, రేపటి నుంచి అది అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయి నన్ను రూల్ చేస్తావని చెప్పి నువ్వు ఎప్పుడు చేయలేవని చెప్పి అతన్ని విమర్శించారు, ఇన్సల్ట్ చేశారు. ఎంత దారుణంగా అంటే కొన్ని వేల మంది కూర్చున్నప్పుడు అలా జరిగింది. అదే పొజిషన్లో మీరుంటే, అబ్రహం లింకన్ పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? తల దించుకొని ఏడుస్తూ బయటకు వచ్చేస్తారు. కానీ గొప్పవాళ్ళు ఊరికినే ఎవరండి. నేరుగా లింకన్ ఏం చేశారంటే మైక్ దగ్గరికి వెళ్ళి, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐ నీడ్ టు థ్యాంక్ దిస్ జెంట్లమెన్. నేను ఇతను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత ఆస్పీషియస్ డే రోజు మా నాన్నగారు నాకు గుర్తు చేసినందుకు నిజంగా చాలా సంతోషం. నేను ఇప్పటికి గర్వపడుతూ చెప్పుకుంటాను, ఇక్కడ ఉండే వాళ్ళ చాలామంది చెప్పులు షూస్ మా నాన్న స్టిచ్ చేశారు. నేను ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి, ఒక కొడుకుని. మా నాన్న చెప్పులు కుట్టడంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాడు. నేను ఇప్పటికీ మీకు ఒక మాట ఇస్తున్నాను, మా నాన్న కుట్టిన చెప్పుల్లో మీకు ఎవరన్నా చెప్పులు చినిగిపోయినా లేకుంటే కుట్లుడిపోయినా వెలితిగా ఉన్నా కూడా తీసుకురండి. నేను మా నాన్నగారు ఎంత హార్డ్ వర్క్ చేసి చెప్పులు నీట్గా స్టిచ్ చేశారో అంతే హార్డ్ వర్క్ చేసి నీట్గా మీకు మళ్ళీ నీట్గా స్టిచ్ చేసి నేను ఇస్తాను. మా నాన్న చెప్పులు కుట్టడంలో ఎంత నిజాయితీగా పనిచేశారో రేపటి నుంచి అమెరికాని పరిపాలించడం కూడా నేను అంతే నిజాయితీగా ఉంటానని చెప్పంగానే అందరు చప్పట్లు కొట్టారండి. అర్థమైందా? విమర్శల్ని ఎదుర్కోవడం కూడా తెలిసిండాలండి. అలా తెలిసిన రోజు గొప్పతనం ఆటోమేటిక్గా మీలో వస్తుంది. ఎప్పుడైతే విమర్శలను ఎదుర్కొంటూ ఉంటే, ఓకే నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేయలేదు, విమర్శ చేశారంటే ఒకవేళ మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. కొంతమంది కావాలని విమర్శిస్తూ ఉంటారు, కావాలని మనల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, అందరికీ తెలిసిన ఒక గొప్ప ఆవిడ, ఆవిడ పేరే మదర్ తెరీసా. మదర్ తెరీసా అంట మామూలుగా మనకు తెలుసు, ఆమె కుష్ఠరోగి వాళ్ళని కొంతమంది ఆర్ఫన్స్ని తీసుకొని దత్తత తీసుకొని ట్రీట్ చేస్తూ ఉంది. ఆమె దగ్గర డబ్బులు అయిపోయాయి కొన్నిసార్లు. అయిపోయిన డబ్బులు అయిపోయిన ప్రతిసారి ఏం చేస్తుందంటే ఎవరినో ఒకరిని వెళ్ళి డొనేషన్ కోసం అడుగుతుంటుంది. మనకంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర మీరు ఎప్పుడైనా నిలిచినప్పుడు డొనేషన్ బాక్స్ తీసుకొని వస్తారు, కానీ అప్పట్లో డొనేషన్ బాక్స్ ఇలాంటివన్నీ ఏం లేవంట. ఈమె చేతులు ఇలా పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి కుడ్ యూ ప్లీజ్ డొనేట్ సమ్ మనీ ఫర్ మై చిల్డ్రన్ అని అడిగేదంట. మీరేమో అనుకోకపోతే కొద్దిగా మా పిల్లలకి డబ్బులు సహాయం చేస్తారని అడుగుతూ వెళ్తూ ఉంటే, ఒకసారి ఒక అతను అప్పుడే చాలా పెద్ద బిజినెస్ పర్సన్ ఎవరో ఆయన కారులో ఎక్కుతూ ఉన్నాడు. ఈమె వెంటనే వచ్చి చేతులు ఇలా జోడించి, మనం ఎలా అయితే భిక్షం అడుగుతామో అలా చేతులు జోడించి, మదర్ తెరీసా తల్లిలాగా మనం ట్రీట్ చేసే మదర్ తెరీసా ఇలా వెళ్ళి అడుగుతూ ఉంటే, ఆ బిజినెస్ పర్సన్ వెళ్ళి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా పిల్లలకు కొద్ది డబ్బులు డొనేట్ చేస్తారని అడిగిందంట. మామూలుగా మనమైతే ఏం చేస్తామండి, ఉంటే డబ్బులు ఇస్తాం లేకుంటే లేదని పంపిస్తాం. కానీ డూ యూ నో వాట్ దట్ ఇడియట్ డిడ్? ఎందుకు ఇడియట్ అన్నానంటే తప్పు కనుక్కోకండి, వాడు చేసిన పని అలాంటిది. ఆవిడ ఇలా చేతులు పెట్టుంటే ఆ మదర్ తెరీసాని కింద నుంచి పైదాకా చూసి గాండ్రించి ఈ చేతిలో ఉమ్మేశాడండి. హీ స్పిట్టెడ్ లైక్ ఎనీథింగ్. అర్థమైందా? అదే పొజిషన్లో మీరుంటే, మదర్ తెరీసా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు? లాగిపెట్టి కొడతారు, తిడతారు, లేకుంటే వాడిని గొడవేసుకుంటారు. కానీ మదర్ తెరీసా అండి గొప్ప ఆవిడ, వెంటనే ఏమన్నారు తెలుసా? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విమర్శని కూడా, ఇన్సల్ట్ని కూడా, అవమానాన్ని కూడా ఎలా తీసుకుందో తెలుసా? చేతులు ఇలా పెట్టుకొని ఒక్కసారిగా అలాగే, సార్ మీరు ఏదైతే డొనేషన్ ఇచ్చారో అది నా కోసం పెట్టుకుంటాను, కనీసం మా పిల్లల కోసం కొద్ది డబ్బులు ఇస్తారని అడిగింది. అర్థమైందా? మీరు ఏదైతే డొనేషన్ ఇచ్చారో, అంటే ఏదైతే ఉమ్మేశారో అది నా కోసం పెట్టుకుంటాను సార్, మా పిల్లలకి ఏదైనా డబ్బులు ఇస్తారని అడిగింది. ఒక్కసారిగా ఆయన అవమానంతో తలదించుకొని నేరుగా కార్ డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా తన బ్రీఫ్ కేసులో ఉండే డబ్బులు తీసి ఒక నోటుతో మొత్తం చేయంతా తుడిచేసి మొత్తం బ్లాంక్ చెక్ అలాగే ఇచ్చాడండి. అర్థమైందా నేను చెప్పేది? విమర్శల్ని ఎదుర్కోవడం కూడా మీకు తెలిసి ఉండాలి. హౌ టు ఫేస్ దాట్ అనేది మీకు తెలిస్తే మాత్రం లైఫ్లో ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతారు. విమర్శిస్తున్నారంటే మాత్రం రెండు విషయాలు బాగా ఆలోచించండి. ఒకటి, మీరు అక్కడ కొత్త పని ఏదైనా చేసి ఉండాలి. కొత్త పని ఎందుకు చేస్తాం? నేర్చుకునేదానికి. నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తాం. చిన్నప్పుడు అడుగులు వేసే దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ వరకు చేసే పని వరకు ఫస్ట్లో ఎవ్వరు ఎక్స్పర్ట్స్ కాదండి, ఎవ్వరు ఎక్స్పర్ట్స్ కాదు. ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తే పైన వాళ్ళు మనల్ని తిడతారు, విమర్శిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. కానీ అది అక్కడ జరిగిందని, ఆ విమర్శ అక్కడ జరిగిందని మీరు అక్కడ ఆగిపోతే మాత్రం మీ లైఫ్కి మీరే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టు. కానీ విమర్శని ఎలా ఎదుర్కోవాలంటే, ఒకటి మీ మిస్టేక్ ఉందని తెలిస్తే ఆ మిస్టేక్ను ఓవర్కమ్ చేయండి. మిస్టేక్ లేదు అని తెలిస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలుసుకోండి. దాన్ని నేను ఏమంటానంటే రెజీలియంట్ అంటాను. బీ ఏ రెజీలియంట్ పర్సన్. విభజించి ఇంకా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే రెజీలియన్స్ అంటారు. రెజీలియన్స్ ఏంటంటే బౌన్సింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్, బౌన్సింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్. ఎలా రెస్పాండ్ అవుతున్నాం? ఎవరన్నా మిమ్మల్ని తిట్టంగానే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, మీరు మిమ్మల్ని ఎవరన్నా అరే ఇడియట్ ఇట్రా అంటే మీరు వెనక్కి తిరిగి నేనే అని వెనక్కి తిరిగారనుకోండి, మీ పేరేంటి? ఇడియటా మీ పేరు? కాదు కదా. ఫస్ట్ విమర్శను ఎలా ఎదుర్కోవాలో కూడా మీరు తెలుసుకుంటారు. ఈరోజు నుంచి విమర్శించినప్పుడు రెండే రెండు విషయాలు ఆలోచించండి. ఇందులో నా తప్పే ఉన్నా ఉందా? ఉంటే నేనేమన్నా కొత్త పని చేశానా? చేసిన తప్పే మళ్ళీ చేశానా? రెండోది, విమర్శిస్తే దాన్ని ఎలా యాక్షన్స్లో చేయాలి. అంతేగాని విమర్శ హే నన్ను ఎందుకు అన్నావు, రా బయటికి పోయి చూసుకుందాం ఇద్దరం అని చెప్పి, ఇదేంటండి బయటికి పోయి ఏం చూసుకుంటారు? స్కూల్లో గొడవలు కాదు కదా ఇది, లైఫ్లో జరిగే యుద్ధం ఇది. సో దాన్ని మీరు ఫేస్ చేయాలంటే మాత్రం ఈరోజు నుంచి విమర్శని ఫేస్ చేయండి. ఎలా ఫేస్ చేయాలంటే ఒక అబ్రహం లింకన్ లాగో, లేకుంటే ఒక మదర్ తెరీసా లాగో వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసి దాన్ని కూడా
వాళ్ళు అప్రిసియేషన్గా ఎలా మార్చుకున్నారో అది మీకు తెలిస్తే మాత్రం లైఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్. ఈరోజు నుంచి విమర్శను ఎదుర్కొనేటప్పుడు మాత్రం బాగా ఆలోచించండి, దాంట్లో మీ మిస్టేక్ ఉందా, లేకుంటే వాళ్ళ మిస్టేక్తో అంటే వాళ్ళకి ఎలా రివర్సో చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.